ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ గిజుడున్ నానగొదురా కోట్లింగమా ఏమిటి ఇలా వచ్చావు ఈ శివబాబు నరసింహ గారు మేనేజర్ అండి ఇంట్లో ఈ నెల తట్టుకోలేక బళ్ళోకి తోలేసామన్నారండి ఆహా సరేను వెళ్ళు అవి బాబీని బయటికి పారిపోకుండా నన్ను కాపలా కూర్చోమన్నారండి ఇక్కడ కాపలా ఉంటానండి బాబు నీ పేరేమిటి నాయన అందరితో పాటు పాఠం వల్లించు బాబు అప్పిచ్చువాడు తప్పు బాబు అలా అనకూడదు ఏది ఒక్కసారి చెప్పు నేను చెప్పనని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ బొంగరం ఆడుకోవాలి ఆటలు తర్వాత ముందు పద్యం చెప్పు నేను ఆడుకోవాలంటే పద్యం చెప్పంటారంటే ఏరి పంతులు మర్యాదగా పద్యం చెప్తావా లేదా ఏ చెప్పబుద్ధి కొడతావా నేను చెప్పను కొడుతుందా చాలా తప్పు చేశారండి వాళ్ళ మేనమావ గారి బళ్ళు ఆ బాబును కొట్టడం కురిగితో తలగొక్కడమేనండి దేశానికి స్వతంత్రం వచ్చింది భారత్మాతకి జై భారత్మాతకి జై ఐదు రెండు పది ఐదు మూడు పదిహేను ఏరా పంతులు పిల్లాడికి పాలు పెరుగు పెట్టి మేపుతోంది నీ చేత లెంపకాయలు తింటానిక అల్లుడు ఎట్టే ట్రిక్ నా పళ్ళో పనిచేస్తూ నేను పడేసే జీతం డబ్బుల మీద బతికే బక్కెతవి నా మేనలుండి కొట్టావా అయినా చదువు అనేది మాకు సరదా పుట్టినప్పుడు నువ్వు నేర్పాలి గాని నువ్వు నేర్పినప్పుడు మేము చదువుకోం అయినా చదువుకునే నేను ఇంతటానయ్యానా కాపాడతా నోరు చేసుకోకే కుక్కమండ లక్ష్మీదేవి చేతుల్లో సరస్వతీదేవి చావు దెబ్బతింది నువ్వు నేరు చేసుకున్నావు అంటే నిన్ను కూడా చంపేస్తారు మా నాన్న ఇంకా స్కూల్ నుంచి రాలేదా ఇంకా రాలేదమ్మా పది మందికి పాఠాలు చెప్పిన పాపాన్ని పక్షవాతంతో కుమిలిపోయేలా చేసిందమ్మా ఊరు ఎర్రబడ్డ సూర్యుణ్ణి చూస్తుంటే నేను మానం మీద టిక్కెట్టేప్పుడు ఎర్రబడిపోయే కన్నెపిల్లల పేసులు గుర్తుకొస్తున్నాయిరా నాకు ఏమి సీనరీ రా బాబు ఏంటి బంగారు బొమ్మ ఎట్టా వచ్చింది నాతో కట్టం సుఖం మనవి చేసుకోవటానికా కాదు నువ్వు చేసిన దారుణానికి గుండెమంటి నేను హెచ్చరించడానికి వచ్చాను బడి నీదని చెప్పి అది నడవడం కోసం రాయబడ్డ ఆస్తి నువ్వు తినేస్తూ ఏ మాస్టర్కి జీతాలు ఇవ్వకపోవడం వల్ల అందరూ ఊరదిలి వెళ్లిపోయారు అయితే పిల్లల మీద ప్రేమతో విద్యాదానం చేయాలన్న తాపత్రయంతో ఏమీ ఆశించకుండా పాఠాలు చెప్పే మాస్టర్కి ఇవాళ పసివాడి చేత పెద్ద పాఠం చెప్పించిన నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు సుఖంగా మందు పుచ్చుకుంటుంటే ఈ శాపనార్థాలేంటి నువ్వు వరిసి గీ పెట్టినా సరే నన్ను ఏ దేవుడు ఏమీ చెయ్యలేడు దేవుడు రాయని వాడు రాడన్న ధీమాతోనే నువ్వు ఆ ధర్మారాయుడు రాక్షసుల్లా మారిపోయి ఊరి నరకుల్లా మార్చేశారు పదవి బలంతో వాడు డబ్బు బలంతో నువ్వు ఊరిని కొల్లకొట్టి అల్లకల్లోలం చేస్తున్నారు అదృష్టం అవకాశం ఉన్నాయి గనక మమ్మల్ని ఎవ్వడూ ఏమీ చెయ్యలేడు గనక మీరేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో చూడు మీరు చేసే నేరాల గురించి ఘోరాల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తాను ఆ అస్తమించే సూర్యుడిలాగే మీ బతుకు కూడా అంతమయ్యేటట్టు చేస్తాను సూర్యుడి మాట అటు చూబుల్లే చంద్రుడు వచ్చే ఆలయింది శుభ్రంగా తెల్లచీర కట్టుకుని మళ్ళీ పూలు ఎట్టుకుని మా దొరగారి మాంసం ఎక్కేవనుకో ముందు ముందు మీ దొరగారికి తగలబోయే చావు దెబ్బకి ఇది ఆరంభరా దొరగారు దాని ఖాతాలో నాణం మీదో ప్యాణం మీదో అర్జెంట్ గా తమరు టిక్కెట్ చేయాలా దానికి ఎప్పుడు ఎక్కడ టిక్కెట్టాలో నాకు బాగా తెలుసురా ఎగరనీరా గజ్జెల గుర్రం ఎంతవరకు ఎగురుతుందో సో